హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. కొంచెం అందరూ రిలాక్స్ అయి ఉంటారు కొంచెం, ఎందుకంటే మార్కెట్ కొంచెం రివైవ్ అయ్యింది. యాక్చువల్గా నిన్న ఏం జరిగిందంటే, నిన్న మార్నింగ్ అమెరికాలో మన బైడెన్ గారు ఒక ప్రెస్ మీట్లో ఒక రిలీజ్ చేశారు. అదేంటంటే, ఇరాన్ను అడిగిన ప్రకారం ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో మే ఇంటర్ఫియర్ కాము అని చెప్పారు. కాకపోతే అలర్ కంట్రీస్ అన్నీ కూడా యుఎస్ఏ, యూకే, జర్మనీ, ఇంకా కొన్ని కంట్రీ జార్డన్, ఈ కంట్రీస్ అన్నీ కూడా మేము ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పారు. అలాగే ఇజ్రాయెల్ కూడా ఇరాన్ అటాక్ని, ఏదైతే ఒక 300 మిసైల్స్ పంపించారు ఇరాన్ వాళ్ళు, దాన్ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు ఇజ్రాయెల్. ఎందుకంటే ఆధునిక ఎక్విప్మెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, అమెరికా నుంచి పంపించిన ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, వాటి సహాయంతో చాలా బాగా ఎదుర్కొన్నారు. దాంతో కొంచెం టెన్షన్ రిలాక్స్ అయ్యింది. అది మటు కాదు, అది కాక ఇజ్రాయెల్ కూడా కౌంటర్ అటాక్స్ ఏం చేయకుండా ఆగింది. ఇరాన్ చేసిందని వీళ్ళు గబగబా, వీళ్ళు కూడా మిలిటరీ యాక్షన్లో గబగబా చేయటం అనేది జరగలేదు. ప్రస్తుతానికి ఇవాళ వరకు ఏం జరగలేదు. అది కాక ఇవాళ మనకున్న ఒక ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, హాంకాంగ్ మార్కెట్లో బిట్కాయిన్ స్పాట్ ETF, ఎథీరియం స్పాట్ ETF హిస్టారికల్గా ఏషియాలోనే ఫస్ట్ కంట్రీ టు అప్రూవ్ అన్నది ఒకటి చాలా బ్రహ్మాండమైన న్యూస్. ఆ న్యూస్తో బిట్కాయిన్ ఇవాళ మార్నింగ్ నుంచి బాగా ట్రేడ్ అవుతుంది. నిన్న చూస్తే బిట్కాయిన్ $60,000 డౌన్ వరకు వెళ్ళి అక్కడి నుంచి కొంచెం బౌన్స్ అయింది. ప్రస్తుతం $66,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. కనుక ఎక్కువ మనం భయపడాల్సిన అవసరం లేదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ఆగి ఉంది వాతావరణం. చూస్తే యుఎన్ నేషన్స్ కూడా ఇంటర్ఫేర్ అయ్యి కొంచెం రెండు పక్కల ఏవి ఎక్కువ యుద్ధాలు చేయబాకండి, ఎందుకంటే మిడిల్ ఈస్ట్ అంతా కూడా టెన్షన్గా ఉంది అని కొంచెం ఆపారు. ప్రస్తుతానికైతే ఆగి ఉంది. ఏమన్నా ఇజ్రాయెల్ కానీ ఇరాన్ మీద వార్ అటాక్ చేస్తే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనేది చూడాలి. ప్రస్తుతానికైతే ఆగి ఉంది. కనుక మీరు చూసుకుని ఏమన్నా పొజిషన్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అలాగే హోల్డ్ చేస్తున్న వాళ్ళు హోల్డ్ చేయొచ్చు, హోల్డ్ చేయడానికి ఏం భయం లేదు. ఇది పెద్ద వార్ కాకుండానే ఆగింది, ఆదిలోనే ఆగిపోయింది, ఇది ఒక మంచి విషయం. భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఏంటనేది మనం చెప్పడం. ఓకే, ఇప్పుడు మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి వచ్చేటప్పటికి ఇంకో ముఖ్యమైన కట్టణ మనకున్నది బిట్కాయిన్ హాల్వింగ్ ఈ వారం ఎండ్లో వస్తుంది. 20-21 వస్తుంది బిట్కాయిన్ హాల్వింగ్. బిట్కాయిన్ హాల్వింగ్ ఎట్లా ఉంటుంది ఏంటనేది చూడాలి. ప్రస్తుతం అందరూ కూడా బాగుంటుందని, ఈ సంవత్సరం హాల్వింగ్లో పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు. ఆటోమేటిక్గా బిట్కాయిన్ పెరిగిందంటే ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్స్ అన్నీ పెరుగుతాయి. ఖచ్చితంగా ఇప్పుడు అన్నీ కూడా బాగా ఒక 20-30% డౌన్లో ఉన్నాయి. కనుక ఏమైనా పొజిషన్స్ తీసుకుంటే తీసుకోవచ్చు. మెమీ కాయిన్స్ అన్నీ చూసుకోండి, ఆల్రెడీ మీకు చెప్పాను. దాని తర్వాత పోల్కా డాట్ ఒకటి మంచి లో ప్రైజ్లో ఉంది, ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి. మ్యాటిక్ ఒకటి డౌన్లో ఉంది, ఆడ్ అవుట్ డౌన్లో ఉంది,
బుక్ ఆఫ్ మెమరీ డౌన్లో ఉంది. దాని తర్వాత ఏడిఆర్ ఆర్బిట్రమ్ కూడా తక్కువలోనే ఉంది. ఇవన్నీ చూసుకోండి. కేఎండి కూడా చూసుకోండి. మెమీ కాయిన్స్లో బుక్ ఆఫ్ మెమీ, ఫ్లాకీ, బూమ్, బాంగ్, దాని తర్వాత పెపీ, ఈ కాయిన్స్ అన్నీ కూడా తక్కువలో ఉన్నాయి కనుక ప్రస్తుతం. మన శిబా అనే కాయిన్ కూడా కింద డౌన్ 2000కి వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి 2000 కిందకి వెళ్ళింది, 1970 వరకు లో వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి కొంచెం పైకి వచ్చింది. ప్రస్తుతం 2250 సీరియల్ దగ్గర నడుస్తుంది కనుక కొంచెం పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది మార్కెట్. కనుక ఎవరైనా పొజిషన్స్ యావరేజ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు, పర్వాలేదు, మార్కెట్ పికప్ అవుతుంది ఇక్కడి నుంచి. ఏమి ఫర్దర్గా అది నేను చెప్తున్నట్టు, ఒకవేళ ఇజ్రాయెల్ కానీ ఇరాన్ మీద ఏమి అటాక్లు చేయకుండా ఉంటే తప్పకుండా మార్కెట్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, సూచనలు బాగానే ఉన్నాయి. ఎందుకంటే అన్ని కంట్రీస్ ఇన్వాల్వ్ అయినాయి, అందరూ కూడా కొంచెం సద్దు మణిగిందనే అనుకోవచ్చు ప్రస్తుతానికైతే. ఇలాగే కానీ కంటిన్యూ అయితే మనకి ఏ బాధ లేదు. ఇవాళ మన షేర్ మార్కెట్ కూడా బాగా క్రాష్ అయిపోయింది. వరల్డ్ ఆల్ ఓవర్ వరల్డ్ షేర్ మార్కెట్స్ అన్నీ కొంచెం ఇవాళ మధ్యాహ్నానికి కొంచెం యూరప్ కంట్రీస్లో వాళ్ళ జర్మనీ ఈ స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా కొంచెం రికవర్ అయ్యి పికప్ అవుతున్నాయి. పెద్దగా బాధింపు ఉండదు ఈ వార్ వల్ల అన్న ధోరణికి వచ్చారంతా. కనుక ఇంక ఉన్నదల్లా మనకి బిట్కాయిన్ హాల్వింగ్, అదొక్కటి ఇన్సిడెంట్ కూడా బాగా జరిగిపోతే ఇంకా ఫర్దర్గా ట్రెండే ఉంటుందని అనుకుంటున్నాను. కాబట్టి జాగ్రత్తగా చూసి పొజిషన్స్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు, హోల్డ్ చేసేవాళ్ళు ధైర్యంగా హోల్డ్ చేసి ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఖచ్చితంగా మార్కెట్ పైకి వెళ్తుందని అనిపిస్తుంది. ఇంకా రాత్రి 7 గంటలకు అమెరికా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కూడా చూడాలి ఫర్దర్గా ఎట్లా డెవలప్మెంట్స్ ఉంటాయి ఏంటి అనేది చూడాలి. ప్రస్తుతానికైతే న్యూట్రల్గా ఉంది పొజిషన్, అటు ఇటుగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా చూసి పొజిషన్స్ ఏమన్నా తీసుకునేటట్టయితే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే దయచేసి బాగా లైక్లు పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.